अंत सहकारा दी अंदर मनस्फूर्ति अभिनंदन धन्यवाद क्यारी रामोहन कक्ष साधि चर्यलु अने तीर्मानानि कोनसागिंचडानिकि कर्नूल एक्सजेडपी चेयरपर्सन गारु बत्तिन वेंकटरामुडु गारिनि आह्वानिस्तुन्नाम ఈరోజు ఈ కచ్చ సాధింపులు వేదింపులు అనే కార్యక్రమం మీద మాట్లాడడానికి ఇచ్చినట్టు అవకాశం ఇచ్చినటువంటి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా మరి లోకేష్ గారికి అదే విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి అన్నా గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి అధిరత మహారాజులు వేదిక మీద ఉన్నటువంటి నా సహసర కార్యకర్తలందరికీ చేతితో నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు ముఖ్యంగా మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర చేసిండు పాదయాత్ర చేసి అయ్యా ఈ సమాజంలోనే సమాజాన్ని ఉండు నేను ఉద్ధరిస్తాను ఈ ఏపీ ప్రభుత్వాన్ని ఒక ముందడుగు వేస్తానని చెప్పి పాదయాత్ర చేసినప్పుడు అనేక వాగ్దానాలు చేసిండు ఆయన మహానుభావుడు మరి ఆ రోజు అదే కచ్చ సాధింపులు అదే వేదిమొత్తనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద ఏదైనా అనుకుంటే ఆ రోజు ఆయన ఒక అడుగు కూడా ముందేసేవాడు కాదు కానీ మా నాయకుని దగ్గర ఆ ఉద్దేశం లేదు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అంత మంచిగా ఉండాలని చెప్పి ఆయన ఫుల్ సెక్రటరీ ఇచ్చాడు ఆ రోజు ఆ దుర్మార్గుడు పాదయాత్ర చేసిండు మరి పబ్లిక్ లేక పోయిండు ఒక రకంగా మరి ఆయన ముసలిళ్ళ దగ్గర పోయి ముద్దు పెట్టిండు అయ్యమ్మా మీకు 3000 రూపాయలు పెంచిన ఇస్తాను పొలాలకు పోయిండు రైతు దగ్గర పోయిండు అయ్యా మీకు రైతుకు నష్టపరిహారం ఇస్తాను అంటే రకరకాలు అమ్మగారి దగ్గర పోయిన అక్క నీకు 40 సంవత్సరాలకి 18000 రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పి రకరకాల వాగ్దానాలు చేసిండు మరి జనం కూడా ఎందుకంటే పెడతామంటే ఆశ కొడతామంటే భయం ఈ దుర్మార్గు చెప్పి మాటలు ఇన్ని మేము చెప్పాము ఆ రోజు అయ్యా ఈయన 13 కేసులు ఏమని ముద్దాయి ఈయన 13 కేసులు ఏమని ముద్దాయి తండ్రి సాటు తనయుడు తండ్రి సాటు ముఖ్యమంత్రి పెట్టుకొని 100 కోట్లు సంపాదించి 18 నెలలు చిప్పకూర్చినటువంటి వ్యక్తి ఈయన 18 నెలలు చెప్పకూడదని ఈ ముఖ్యమంత్రి ఈయన మాటలు నమ్మొద్దండి మనం శేషంటి నాయకుడు మన నాయకుడు గొప్ప వ్యక్తి పనులు చేసేటువంటి నాయకుడు మన గొప్ప వ్యక్తి ఉన్నారు మనకి మన నాయకుడికి తప్ప వేరే వాళ్ళకు ఓటేదండి ఆ రోజు మనం చెప్పాం కాకపోతే ఈయన మాటలు నమ్మారు జనం నమ్మి అమాంతంగా ఓట్లేశారు దాదాపు 151 సీట్లు ఇచ్చారండి 151 సీట్లు ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ పనికి వాళ్ళని విధవ మరి ఏ మాట మీకు తెలుసా అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రజావేదిక కూల్చిండు ఆ ప్రజావేదిక ఏనాడైతే ఈ ముఖ్యమంత్రి కూల్చిండో ఆ రోజు ఈయన పదం ఆరంభమైనది కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే అది ప్రజావేదిక ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 13 కోట్లు ఖర్చు పెట్టి ప్రజావేదిక పెడితే ఆయన కూల్చి పారేసిండు అటువంటి దుర్మార్గుడు ఈ వ్యక్తి మనకు తెలుసు మరి ఈరోజు మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మన నాయకుల మీద మన కార్యకర్తల మీద మరి మన ప్రజా ఆస్తుల మీద రకరకాల మీద కచ్చ సాధింపులు వేధింపులు మనం ఆయన కన్నారా మనం చూస్తున్నాం ఇటువంటి ఎందుకంటే ఈయన వచ్చిందే కచ్చ సాధింపులకి ప్రజల్ని ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలని ఆలోచన రాలేదు మరి మన ముఖ్యమంత్రి రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,000 కోట్లతో లోటు బడ్జెట్లో ఉండి ఈ రాష్ట్ర